అందరికీ నమస్కారం గుడ్ ఫుడ్ కి స్వాగతం ఈరోజు మనం ఒక న్యూట్రిషియస్ అండ్ హెల్తీ పౌడర్ చేసుకుందామండి దానికి కావాల్సింది నువ్వులు ఇక్కడ నేను 1/2 కప్ తీసుకున్నాను కావాలంటే 1 కప్ కూడా తీసుకోవచ్చు పల్లీలు 1 కప్ ఎవరికైనా పల్లీలతో అలర్జీ ఉంటే స్కిప్ చేయొచ్చు ఇంకా కావాల్సింది ధనియాలు ఈరోజు మనం పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా మిరియాలు తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర తగినంత salt కొద్దిగా స్పైసీనెస్ కోసం దాల్చిని ఇంకా ఇలాచి పసుపు ఇంకా ఎండుమిర్చి మనం ఒక కడాయిలోకి పల్లీలు వేసి లో టు మీడియం లో చక్కగా వేయించుకోవాలండి పల్లీల్లో మనకి కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది ఎస్పెషల్లీ గ్రోయింగ్ చిల్డ్రన్ కైతే ప్రోటీన్ చాలా అవసరం పల్లీలు వేగిపోయాయి ఇంకా ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకొని పొట్టు తీసుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలోకి ధనియాలు వేసుకుందామండి ఒక్కొక్కటిగా అన్ని ఇంగ్రీడియన్స్ వేసుకుందాం కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర అయ్యాక మనం నువ్వులు కూడా యాడ్ చేద్దామండి నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది అండ్ చలికాలంలో కూడా మనకి బాడీ కొద్దిగా హీట్ పెంచడానికి చాలా మంచిది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం స్పైసీనెస్ కోసం కొద్దిగా ఇలాచి ఇంకా దాల్చిన చెక్క వేసుకుందాం ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి మిరియాలు పిల్లలకి చేసేటప్పుడు మిరియాలు ఇంకా ఎండుమిర్చి క్వాంటిటీ కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం పంకిన్ సీడ్స్ యాడ్ చేద్దామండి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు అందుకే మనం లాస్ట్ లో వేసుకుందాం పంకిన్ సీడ్స్ లో చాలా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఎప్పుడైనా దెబ్బ తగిలితే త్వరగా మానిపోవడానికి చాలా మంచిది ఇది మన హెయిర్ గ్రోత్ కి కూడా ఈ సీడ్స్ చాలా మంచిదండి ఇంగ్రీడియన్స్ అన్ని చక్కగా వేగిపోయి మంచి అరోమా కూడా వస్తుందండి ఇప్పుడు మనం పల్లీలను కూడా పొట్టు తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇంగ్రీడియన్స్ లోకి కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం తగినంత salt కూడా యాడ్ చేసి అన్ని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చూసారు కదండి మన న్యూట్రిషియస్ అండ్ హెల్తీ పౌడర్ ఇది ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి అన్నంలో అయినా రోటీతో అయినా తీసుకోవచ్చు ఇది ఆల్రెడీ ముద్దలాగా ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులో పల్లీలు నువ్వులు ఇంకా పంకిన్ సీడ్స్ యాడ్ చేసాం కదా అందులో ఆల్రెడీ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మనం అన్నంలో తినేటప్పుడు ఘీ లేదా ఆయిల్ అవసరం పడదండి ఎందుకంటే ఇది ఆల్రెడీ ముద్దలాగా ఉంటుంది కావాలంటే పిల్లలకి వేసేటప్పుడు వేయొచ్చు కొద్దిగా ఘీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి హెల్త్ టిప్స్ లేదా కుకింగ్ టిప్స్ కామెంట్స్ లో అడగొచ్చు థాంక్యూ